అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక పంట వేసేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు మనం వేసేది ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా షుగర్లెస్, అది జేజీఎల్ 3855 అనే వరి వంగడం తీసుకొని, అంటే దాన్ని మేల్గా కన్సిడర్ చేసి ఫీమేల్గా ఎంటీయు 1010 అంటే కాటన్ ధర సన్నాలు మారుతేరు వాళ్ళు రిలీజ్ చేసింది ఎంటీయు 1010, ఆ రెండింటిని సంకరపరిచి వెలువడిందించిందే ఈ ఆర్ఎన్ఆర్ 15048. దాని యొక్క మెయిన్ లక్షణాలు ఏంటంటే, జేజీఎల్ 3855 ఉంది కదా విత్తనం, దాంట్లో ఉన్నటువంటి సన్న రకం, దాంట్లో ఉండే సన్న అంటే ఎక్కువ జనాలు ప్రజలు ఇష్టపడేది ఏంటంటే సన్న రకం ఇష్టపడుతున్నారు, దాంట్లో ఉండే సన్ననే సామర్థ్యం, ఎంటీవీ 1010లో ఉండేటువంటి దిగుబడి, అధిక దిగుబడి, అన్నిటికన్నా రికార్డ్గా వచ్చి పండేది ఏదంటే ఎంటీవీ 1010, దాంట్లో ఉన్నటువంటి దిగుబడి సామర్థ్యం, ఆ రెండింటిని కలుపుకొని ఈ ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ని వెలువరించడం జరిగింది. ఎవరు? ఆర్ఎన్ఆర్ రాజేంద్ర నగర్ పరిశోధన స్థానం వాళ్ళు. అది 2014 మినీ కిట్ దశలో వదిలేరు, 2015 నుంచి మెయిన్ జరుగుతూ ఉంది. ఈ ఇయర్స్లో 2015 నుంచి 2022 ఇప్పుడు ప్రజెంట్ 2022 జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాలు అది నెంబర్ 1 బీపీటీ 5204 మెయిన్. దానికన్నా ముందుగా ఇది ఉంది, ఇది ఆర్ఎన్ఆర్ 15048. ఎందుకంటే 120 రోజుల పంటకాలం, 120 డేస్, అగ్గి దగ్గర తట్టుకుంటుంది. అదీగాక దానికి అంటే 120 డేస్లోనే హార్వెస్టింగ్ అవుతుందంటే అంటే స్వల్పకాలికం, అంటే వితిన్ షార్ట్ డ్యూరేషన్లో మనకు ఆ రైస్ రావడం జరుగుతుంది. అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5% అంటే చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దాంట్లో మనకి. అది కాండం తొలచు పురుగు కొంచెం అది ఇబ్బంది పెడతా ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మన పంట ఆశించినటువంటి దిగుబడి మనం సాధించగలం. దాంట్లో ఆ రైస్ కూడా ఎక్సలెంట్ రైస్, అసలు ఆర్ఎన్ఆర్ 15048 మనం ఆల్రెడీ వాటిల్ని చేసాము, హార్వెస్ట్ చేసాము, తర్వాత 6 మంత్స్ మగ్గించి తర్వాత వాటిని మళ్ళీ రైస్ మిల్కి పంపించి రైస్గా చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నవంబర్ 18 నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం.